హాయ్ అండి, వెల్కమ్ టు మహిమ బ్లాగ్స్. ఈరోజు మనం స్పైసీ బ్రెడ్ షాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఒక ఆనియన్, 2 టమాటోలు, 2 పచ్చిమిర్చి, 1 ఎండుమిర్చి, 5 బ్రెడ్ స్లైసెస్, జీడిపప్పు 10, ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి. ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకుని ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోల్ని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటోలకి 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి, 1 ఎండుమిర్చి, కొంచెం జీడిపప్పు, 1 అల్లం వెల్లుల్లి. మీ దగ్గర పేస్ట్ ఉన్నా పర్వాలేదండి, లేకపోయినా అల్లం వెల్లుల్లి డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నింటినీ మెత్తని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని ముందుగా తీసుకున్న బ్రెడ్స్ని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవాలండి. ముందుగానే కట్ చేసి ఉంచుకున్న బ్రెడ్ స్లైసెస్ని అందులో యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలండి. ఇవి క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇవి రెడీ అయిపోయినాయండి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని అదే బాణలిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ముందుగానే కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా మగ్గనివ్వాలండి. ఆనియన్స్ ఎంత బాగా మగ్గితే మనకి గ్రేవీ అంత సాఫ్ట్గా వస్తుంది. ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, తగినంత సాల్ట్ వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకొని 1-2 మినిట్స్ మూత లేకుండా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి ఉంచుకున్న టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. సారీ అండి, ఇక్కడ సరిగా కెమెరా క్యాప్చర్ అవ్వలేదు. ఇప్పుడు 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ పై మూత పెట్టుకుని 1-3 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. 3 మినిట్స్ తర్వాత గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు 1 సర్వింగ్ ప్లేట్ తీసుకుని బ్రెడ్ స్లైసెస్ని ఇలా అమర్చుకోవాలి. వీటిపై మనం రెడీ చేసి ఉంచుకున్న ఈ గ్రేవీని ఇలా లేయర్లా వేసుకోవాలండి. ఈ బ్రెడ్ స్లైసెస్ పూర్తిగా మునిగేంత వరకు ఈ గ్రేవీని వేసుకోవాలి. మళ్ళీ అదే గ్రేవీపై ఇంకొన్ని బ్రెడ్ స్లైసెస్ అమర్చుకొని పైన మళ్ళీ గ్రేవీ వేసుకోవాలండి. వీటిని కొంచెం కొత్తిమీర ఆనియన్స్తో గార్నిష్ చేసుకోవాలి. ఇది వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ బ్రెడ్ షాట్ని ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాతో కమెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.